హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు జగన్కి ముందుంది ముసలి పండగ అనుకోవచ్చు అలాగే ముందుంది అసలు పరీక్ష అనుకోవచ్చు నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే జగన్ గారు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ హైకోర్టు వరకు వెళ్ళడము తర్వాత అక్కడ మళ్ళీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడము లేకపోయినా ఆ కేసులు అనేది అట్లాగే పెండింగ్లో ఉండడము ఇట్లాంటివి ఇప్పటివరకు జగన్ గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న ఇష్యూలు ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్నటి మొన్న ఇంగ్లీష్ మీడియం ఇష్యూ కానీ హైకోర్టు డైరెక్ట్గా చెప్పేసింది ఏంటంటే పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకునే తర్వాత మీరు ఏదైనా జియో పాస్ చేసేటప్పుడు కానీ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు ముందు జాగ్రత్త ఆలోచించి చేయండి అని చెప్పేసి దానికన్నా ముందు రెండు మూడు విషయాల్లో కూడా హైకోర్టు వరకు వెళ్ళడం మళ్ళీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడం ఇప్పుడు రానున్నది ఏంటంటే నిమ్మగడ్డని తొలగించడం తర్వాత అప్పటికప్పుడే వేరే వాడిని అపార్ట్మెంట్ చేయడము తర్వాత వాళ్ళతోటి రివ్యూ మీటింగ్ కూడా జరపడం ఇలాంటివన్నీ ఇట్లా క్షణంలో జరిగిపోయినాయి సో తర్వాత దానికి రెమినంగా గవర్నర్ గారికి ఇవ్వడము సో గవర్నర్ గవర్నర్ గారి దగ్గరికి ఏంటంటే ఈ పదవీ కాలం అనేది కేవలం మూడు సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాల వరకు ఉండేటట్లు ఈ దీనికి అంటే దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి అని చెప్పేసి గవర్నర్ గారి దగ్గర రెఫరెండమ్ ఇవ్వడం అనేది జరిగింది గవర్నర్కి అధికారాలు ఉంటాయి కొంతవరకు మాత్రం చేయగలుగుతాడు తర్వాత మిగతా అధికారం ఏంది హైకోర్టులో అక్కడ జడ్జి గారు ఏ నిర్ణయం ఇస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు జరిగే ఈ డిస్కషన్లో నిమ్మగడ్డ గారి విషయంలో కూడా ప్రభుత్వానికి కనుక ఎదురు దెబ్బ తగిలితే జగన్ ప్రభుత్వం ఒక ఆడికి ఓడిపోయినట్టు అలాగే ఏమంటారు ముందు జాగ్రత్తగా వ్యవహరించకుండా నిర్ణయాలు తీసుకున్నట్టు ఇలాంటివి ఎన్నో విషయాలు మనం తీసుకోవచ్చు మరి నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది జగన్ ప్రభుత్వం గెలుస్తుందా లేకపోతే ప్రతిపక్షాలు గెలుస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి టీవీ అందరికీ నమస్కారం నేను మీ సింగర్స్ సింగర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్